వెల్కమ్ టు మై ఛానల్ బట్టీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం వీకెండ్ కదా, మ్యాక్రోన్స్ చేసుకుందాము. మ్యాక్రోన్స్ పాస్తా ఏమైనా అని వచ్చిందని, సో చేసుకుందాము అవి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. మెయిన్గా మ్యాక్రోన్స్ చేసుకోవడానికి ముందు వెజ్జెస్ కట్ చేసుకోవాలండి. దీనికి ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, టమాటో, క్యారెట్ వేసాను నేను. నేనైతే ఏ వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. మెయిన్ అయితే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అని అంటారు కదా, దేనికి చూడు. సో మెయిన్ అవైతే వేయాలి. టమాటో, బీన్స్ కూడా వేసుకోవచ్చు. టమాటో ఎట్లా అంటే అదొక జ్యూసీ జ్యూసీ వస్తుంది అనమాట డిష్. అందుకనే మెయిన్ టమాటో వేసుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దాట్ బాయిల్ వాటర్, ఒక గిన్నెలో వాటర్ పోసేసి అవి బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్, బాగా బాయిల్డ్ అయినాక వేయాలన్నమాట సాల్ట్. ఇంత మ్యాక్రోన్స్ ఉడకబెట్టుకోవడానికి తగినంత వేసుకోవాలి సాల్ట్. దానిలోకి ఎంత ఫ్లేవర్ అవసరం అవుద్దో ఉప్పుది అంత వేసుకోవాలి. ఆఫ్టర్ వేసుకున్న తర్వాత ఇందులో మ్యాక్రోన్స్ వేసేసేయాలి. ఇంకా మెక్రోనీస్ అనొచ్చు, పాస్తా అనొచ్చు. పాస్తాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి మీతో షేర్ చేస్తాను నేను చేసేవన్నీ కూడా. ఆఫ్టర్ దట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో అన్నీ వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేయాలి. ఇందులో గార్లిక్ కూడా వేసుకోవచ్చండి, మంచి ఫ్లేవర్ వస్తుంది గార్లిక్ వేసుకుంటే. బట్ నాకెందుకో ప్రతి దానిలో గార్లిక్ తింటున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఇంకా అంత నచ్చక వేయలేదు. బట్ దీనిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అవి మగ్గిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, మ్యాగీ మసాలా ఉంటుంది మెయిన్, బయట దొరుకుద్ది అనమాట మ్యాగీ మసాలా అని చెప్పేసి, అది వేసేసుకోవాలి. దీనిలో మ్యాగీ మసాలా అన్న వేసుకోవచ్చు, పాస్తా మసాలా అన్న వేసుకోవచ్చు, హక్కా నూడిల్స్ మసాలా అన్న వేసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్ లేకుంటే గరం మసాలా, కొరియాండర్, జీరా పౌడర్ అవి ఉంటాయి కదా, చాట్ మసాలా అవన్నీ వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. బట్ మ్యాగీ మసాలా కొత్తగా కదా వేసాను, అంతే. అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో టమాటో సాస్ వేసుకోవాలి, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. బట్ కారం ఎక్కువ వద్దేమో అని చెప్పేసి నేను వేయలేదు, బట్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. టమాటో సాస్ వేయాలి. ఆఫ్టర్ దట్ ఉడికించిన మ్యాక్రోన్స్ ఉన్నాయి కదా, దానిలో నీళ్ళు వంపేసి పైనుంచి కొన్ని చల్లనీళ్ళు వేసుకోవాలి. చల్లనీళ్ళు వేసుకొని ఇట్లా అనుకోవడం వల్ల అవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు అతుక్కుంటాయి కదా ఒకదానికొకటి. చల్లనీళ్ళు వెంటనే పోసుకోవడం వల్ల అది అతుక్కోకుండా ఉంటాయి. ఆఫ్టర్ కలిపేసేయాలి మన వెజ్జెస్లో కలిపేసుకొని, అంతే. పాస్తా రెడీ, మ్యాక్రోన్స్ పాస్తా వాటెవర్ ఏదైనా రెడీ. ఎమ్మి ఎమ్మిగా ఉంది. చూసారు కదా, ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. ఈజీ కదా అండి. ఓకే, పిల్లలకైతే ఇంకా ఎక్కువ నచ్చుద్ది, ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఎలా చేసుకోవడం అనుకుంటున్నారా, ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రిప్షన్ అని రాసి ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ వచ్చేస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.